श्री बीबी पट्टाभिराम मन देशंलोनु इतर देशाल्लोनु पर्यटिंचि अनेक मैजिक हिप्नोटिज्म प्रदर्शनलिच्चि ई रेंडु शास्त्राल मध्य गल व्यत्यासान्नि चाटि चेप्पारु. సైకాలజీలో ఎంఏ చేసి అమెరికాలో క్లినికల్ హిప్నోసిస్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న శ్రీ పట్టాభిరామ్ వేలాది మానసిక సమస్యలు నయం చేశారు. నమస్కారం. ఇప్పుడు మనం ధ్యానం అంటే మెడిటేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ధ్యానం ద్వారా ఎవరికి వారే అంతర్గత మానసిక శక్తినంతా అదుపులోకి తెచ్చుకుని వీలైనంత ఏకాగ్రతను సాధించే ఒక చక్కని ప్రక్రియ. ఇది సాధించడానికి మంత్రాలు ఉచ్చరించిన అవసరం లేదు, తంత్రశక్తుల అవసరం లేదు, హిప్నాటిజం కాదు. ఎవరైనా, ఏ జాతి వారైనా, ఏ వయసు వారైనా సాధించవచ్చు. ఇది చేయడానికి ఉదయం చాలా అనుకూల సమయం. అది కుదరనప్పుడు మీ వీలును బట్టి చేసుకోవచ్చు. అయితే రోజు కనీసం 14 నిమిషాలు చేస్తే చాలు. 14 నిమిషాలు అనడంలో నా ఉద్దేశం ఏమిటంటే అది ఒకరోజు సమయంలో 1% మాత్రమే. అంటే రోజుకి 24 గంటలు, గంటకు 60 నిమిషాలు ఉన్నాయి. మొత్తం 1440 నిమిషాలు మన దగ్గర ఉన్నాయి. దాంట్లో ఒక వంతు సమయం అంటే 14 నిమిషాలు మనం కేటాయించలేమా? మనశ్శాంతికి, మనోశక్తికి మనం ఆమాత్రం కేటాయించగలిగితే మిగతా 99% సమయం ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. వీలైన వారు 14 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు కూడా చేయవచ్చు. 40 ఏళ్ళ లోపు వారికి ఈ సమయం చాలు. ధ్యానం ఎందుకు చేయాలంటే మన మనసుకి శరీరంతో సమన్వయం కుదరనప్పుడు అనేక సమస్యలు తలెత్తుతాయి. వాటి ప్రభావం మన వైఖరి మీద, భావాల మీద, ప్రవర్తన పరిసరాలపై ఉంటుంది. ఫలితంగా మానసిక రుగ్మతలు కలగవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళన, భయాలు, భ్రాంతులు, అనుమానాలు, బద్ధకం, వాయిదాలు వేసే తత్వం అలవడవచ్చు. వాటి ప్రభావం శారీరకంగా, సామాజికంగా కూడా సమస్యల్ని సృష్టిస్తాయి. అందుకే మనం కనీసం 1% సమయాన్ని కేటాయిద్దాం. ఇప్పుడు ధ్యానం చేద్దాం. ధ్యానం చేయడం వలన బ్లడ్ ప్రెషర్, షుగర్, గుండెకు సంబంధించిన రుగ్మతలను కూడా చాలా వరకు నివారించవచ్చునని శాస్త్రీయంగా రుజువు చేయబడింది. ఈ సాధన చేయడానికి పద్మాసనంలోనే కూర్చొని అవసరం లేదు. మీకు సుఖంగా అనిపించే ఏ ఆసనమైనా, సుఖాసనం, ఏ పొజిషన్లో కూర్చున్నా పర్వాలేదు. కింద చాప లేదా దుప్పటి వేసుకుని కూర్చోండి. కూర్చోలేని వారు నేల మీద పడుకోవచ్చు, తల కింద మాత్రం దిండు ఉండకూడదు. ఓకే, సిద్ధంగా ఉన్నారు కదా? నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. మీరిప్పుడు ప్రశాంతంగా ఉండే ఒక ప్రాచీనమైన, పవిత్రమైన ధ్యాన స్థితిని పొందబోతున్నారు. దీనినే యోగ నిద్ర అంటారు. యోగ నిద్ర. ఇప్పుడు శ్వాసను గాఢంగా తీసుకోవడం ప్రారంభించండి. అలాగే వదలండి. ఎంతసేపు శ్వాస తీసుకుంటున్నారో శ్వాస విడిచేటప్పుడు కూడా అంతే సమయం తీసుకోండి. శ్వాస తీసుకునేటప్పుడు ప్రకృతి ప్రసాదించిన ఎనర్జీని స్వీకరిస్తున్నారు. శ్వాస వదిలినప్పుడు మీలోని టెన్షన్ బయటకు విడిచిపెడుతున్నారు. రిలాక్స్, రిలాక్స్. ప్రాణశక్తిని బాగా పీల్చుకుంటున్నారు. భయాలను బయటకు విడిచిపెడుతున్నారు. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పీల్చుకుంటున్నారు. అనారోగ్యం, అలసటను విడిచిపెడుతున్నారు. ఆత్మవిశ్వాసాన్ని లోపలికి పీల్చుకుంటున్నారు. అనుమానాలను, ఆందోళనను బయటకు విడిచిపెడుతున్నారు. ఇప్పుడు మీ శరీరం చుట్టూ తెల్లని కాంతి వలయం ఆవరించి ఉంది. మానవ నేత్రానికి కనబడని ఈ తేజస్సుని ఆవరా అంటారు. ఈ ఆవరా, ఈ తేజస్సులోని కాంతి కిరణాలు మన శరీరంలోని చక్రాల నుండి బయటకు చొచ్చుకుని వచ్చినవే. ఇప్పుడు ఆ చక్రాలను మరింత తేజవంతం చేయండి.
మరింత తేజవంతం చేయండి. దానికి ముందు మన శరీరాన్ని బాగా రిలాక్స్ చేద్దాం. రిలాక్స్ చేద్దాం. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మీ మనోనేత్రం ద్వారా నేను చెప్పినట్లుగా ఊహించుకునే ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మీ మనసులో ఇతర ఆలోచనలు కూడా రావచ్చు. అయితే వాటిని మీరు పట్టించుకోకండి. ఆలోచనలను ఆహ్వానించకండి, అనుసరించకండి, అడ్డు చెప్పకండి. నా మాటలను వినండి. అలా ఊహించుకునే ప్రయత్నం చేయండి. రిలాక్స్, రిలాక్స్. రిలాక్స్ అంటే విశ్రాంతి అని మీకు తెలుసు. నేను రిలాక్స్ అని చెప్పినప్పుడు మీరు ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు. రిలాక్స్ అంటే నిజానికి ఏమీ చేయకపోవడమే. డూయింగ్ నథింగ్ ఈజ్ రిలాక్సేషన్. కానీ మీరు ఈ మాట విన్నప్పుడు మీ మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మీ తల నుండి పాదాల వరకు ఉన్న ప్రతి భాగాన్ని రిలాక్స్ చేద్దాం. ముందుగా మీ బ్రెయిన్, మెదడు బాగా రిలాక్స్ అవుతున్నట్టుగా ఊహించుకోండి. బాగా రిలాక్స్ అవుతున్నట్టుగా ఊహించుకోండి. మీ మెదడులోని ప్రతి నరము బాగా రిలాక్స్ అవుతున్నాయి. బాగా రిలాక్స్ అవుతున్నాయి. మెదడు రిలాక్స్ అయినప్పుడు మనలో ఎటువంటి టెన్షన్స్, ఎటువంటి స్ట్రెస్ ఉండదు. మీ మెదడు బాగా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు మెదడుకి అతి సమీపంలో ఉండే భాగం మీ యొక్క నుదురు. నుదుటి భాగం బాగా రిలాక్స్ అవుతున్నట్టు ఊహించుకోండి. ఇది కేవలం ఊహించుకోవడమే. నుదుటి భాగం బాగా రిలాక్స్ అవుతుంది. అక్కడి నుండి మీ కళ్ళు, కళ్ళు బాగా రిలాక్స్ అవుతున్నాయి. రెండు కళ్ళు బాగా రిలాక్స్ అవుతున్నాయి. అక్కడి నుండి మీ ముక్కు, మీ ముక్కు, ముక్కులోని ప్రతి నరము, ప్రతి కండరము బాగా రిలాక్స్ అవుతున్నాయి. బాగా రిలాక్స్ అవుతున్నాయి. తర్వాత మీ చెవులు, ఇయర్స్, రెండు చెవులు బాగా రిలాక్స్ అవుతున్నాయి. మీరు ఎంత బాగా ఊహించుకుంటే అంతటి ప్రశాంతమైన స్థితిని పొందగలరు. ద మోర్ యు ఇమాజిన్, ద మోర్ యు ఎంజాయ్. అదేవిధంగా ఇప్పుడు మీ నోరు, నోటిలోని ప్రతి నరము, ప్రతి కండరము బాగా రిలాక్స్ అవుతున్నాయి. బాగా రిలాక్స్ అవుతున్నాయి. అక్కడి నుండి మీ మెడ, మీ మెడ భాగంలోని ప్రతి నరము, ప్రతి కండరము బాగా రిలాక్స్ అవుతున్నట్టుగా ఊహించుకోండి. బాగా రిలాక్స్ అవుతున్నాయి. బాగా రిలాక్స్ అవుతున్నాయి. అక్కడ నుండి కుడి భుజం, రైట్ షోల్డర్, కుడి భుజం నుండి కుడి చేతి వేళ్ల వరకు మొత్తం కుడి చెయ్యంతా బాగా రిలాక్స్ అవుతుంది. బాగా రిలాక్స్ అవుతుంది. బాగా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు అలాగే ఎడమ చెయ్యి, ఎడమ భుజం నుండి ఎడమ చేతి వేళ్ల వరకు బాగా రిలాక్స్ అవుతుంది. బాగా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు మీ రెండు చేతుల భుజాలు, మోచేతులు, ముంజేతులు, అరచేతులు, వేళ్ళు అన్నీ బాగా రిలాక్స్ అయ్యాయి. బాగా రిలాక్స్ అయ్యాయి. ఇప్పుడు శరీరంలోని అతి ముఖ్యమైన ఛాతీ, ఈ ఛాతీ పొత్తి కడుపు, ఇక్కడున్న ప్రతి నరము, ప్రతి కండరము బాగా రిలాక్స్ అవడం వల్ల అక్కడున్న
ప్రతి భాగము పర్ఫెక్ట్గా పనిచేయగలుగుతున్నాయి, పర్ఫెక్ట్గా పనిచేయగలుగుతున్నాయి. రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు కాళ్ళు, ముందుగా కుడికాలు బాగా రిలాక్స్ అవుతున్నట్టు ఊహించుకోండి. కుడికాలు, కుడిమోకాలు, పాదం, వేళ్ళు బాగా రిలాక్స్ అవుతున్నాయి. అదేవిధంగా ఎడమకాలు, ఎడమ మోకాలు, పాదం, వేళ్ళు బాగా రిలాక్స్ అవుతున్నాయి, బాగా రిలాక్స్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు మీ శరీరంలో పైనుండి కింద వరకు ఉన్న ప్రతి భాగము బాగా రిలాక్స్ అయ్యాయి, బాగా రిలాక్స్ అయ్యాయి. ఇప్పుడు మన శరీరంలోని చక్రాలను తేజోవంతం చేద్దాం. మనలో అద్భుతమైన శక్తులు కలిగి ఉన్న చక్రాలు కొన్ని ఉన్నాయని మనలో చాలామందికి తెలియదు. వాటిలో ఎంతో ప్రాణశక్తి ఉంది. వాటిని యోగశాస్త్రంలో చక్రాలు అంటారు. పతంజలి మహర్షి మొదట వాటిని షట్ చక్రాలని, 6 చక్రాలుగా విభజించారు. అనంతరం మహర్షులు వాటిని 7 చక్రాలుగా మార్చారు. ఈ చక్రాలలో అపూర్వమైన ప్రాణశక్తి ఉంది. అవి అజ్ఞాతంగా అద్భుతమైన కాంతిని వెదజల్లుతాయని, అవి మనోనేత్రంతో మాత్రమే దర్శించగలమని మహర్షులు అనుభవించి తెలిపారు. ఒక వ్యక్తి శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు ఆ చక్రాలు పాక్షికంగా లేదా పూర్తిగా కాంతిని కోల్పోవడం జరుగుతుంది. అటువంటి సమయంలో వారికి ప్రకృతి వైద్యం లేదా మందుల ద్వారా చికిత్స చేయడం జరుగుతుంది. ఇప్పుడు ధ్యానం ద్వారా మనం ఆ చక్రాలను శుద్ధి చేసి సంపూర్ణ శారీరక ఆరోగ్యాన్ని పొందుదాం. ముందుగా శిరస్సు పైభాగంలో ఉండే సహస్రార చక్రంపై మనసు కేంద్రీకరించండి. ఇది 1000 రేకులున్న పద్మం రూపంలో ఉంటుంది. మధ్యలో పసుపు, చుట్టూ నీలం ఊదా రంగుని వెదజల్లుతూ ఒక కాంతి పుంజంలా ఉంటుంది. దానివలన మెదడుకు సంబంధించిన మానసిక శారీరక వ్యాధులు నయం అవగలవు. ఇప్పుడు ఆ రంగు మరింత కాంతివంతంగా అవుతున్నట్టుగా ఊహించుకోండి. మరింత కాంతివంతంగా అవుతుంది, మరింత కాంతివంతంగా అవుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు మీ 2 కనుబొమల మధ్య భాగంలో ఉండేది ఆజ్ఞాచక్రం. ఇది ఎంతో కాంతివంతంగా తెల్లని కాంతి వెదజల్లుతున్న పుష్పంలాగా దర్శించండి. దీనికి 2 రేఖలున్నాయి. దీనినే త్రికుటి అని కూడా అంటారు. మనసు మూలస్థానం ఇదే. ఇది ఇంకా తెల్లగా ఉన్నట్లుగా దర్శించండి, ఇంకా తెల్లగా ఉన్నట్లుగా దర్శించండి. దీనివలన ఎలర్జీ, ఆస్మా వంటి జబ్బులతో పాటు భయం, ఆందోళన దూరం చేసుకోవచ్చు. అవి బాగా తెల్లగా అవుతుంది, బాగా తెల్లగా అవుతుంది. ఇప్పుడు 3వ చక్రం. దీన్ని విశుద్ధ చక్రం అంటారు. ఈ విశుద్ధ చక్రం మరింత కాంతివంతం చేయండి. ఇది గొంతు స్థానంలో ఉంటుంది. స్మోక్ అంటే పొగ రంగులో ఉండే ఈ చక్రంలో 16 రేఖలుంటాయి. 16 రేఖలున్న పుష్పంలా ఉంటుంది. గొంతు సమస్యలతో పాటు తెలివితేటలు పెరిగి ఏకాగ్రత పెరగడానికి ఇది దోహదపడుతుంది. ఇప్పుడు ఆ ప్రాంతంలోని అన్ని భాగాలు జీవశక్తితో నిండి ఉన్నట్లుగా భావిస్తూ అది మరింత శక్తివంతం అవుతున్నట్టు ఊహించుకోండి, మరింత శక్తివంతం అవుతున్నట్టుగా ఊహించుకోండి. 4వది అనహత చక్రం. ఇది గుండెకు సంబంధించినది. ఈ గుండెకు సంబంధించిన అనహత చక్రం కాంతివంతం చేయండి, బాగా కాంతివంతం చేయండి. ఇది ఎర్రటి గులాబీ రంగులో 12 రేకులు గల అందమైన చక్రం, అందమైన చక్రం. దీని కాంతి ఇంకా పెరుగుతున్నట్టుగా ఊహించండి, ఇంకా పెరుగుతున్నట్టుగా ఊహించండి, ఇంకా పెరుగుతున్నట్టుగా ఊహించండి. దీనివలన గుండె, శ్వాసకోశానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. ఇప్పుడు 5వ చక్రం, మణిపుర చక్రం. దీనిని శుద్ధి చేద్దాం. దీనినే సోలార్ ప్లెక్సస్ అని కూడా అంటారు. బొడ్డు ప్రాంతంలో ఉంటుంది. దీనినే నాభీచక్రం అని కూడా అంటారు. మబ్బు రంగులో ఉండే 10 రేకుల పుష్పంలా ఉంటుంది ఇది. దీనిమీద మనసు కేంద్రీకరించినందువలన భయం, ఆందోళనలు ఉండవు. అతీంద్రియ శక్తులు పెరుగుతాయి. కడుపు ప్రాంతంలోని అవయవాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించగలదు.
ఎస్, ఇప్పుడు ఇది బాగా శక్తివంతమవుతున్నట్టుగా ఊహించండి. బాగా శక్తివంతమవుతున్నట్టుగా ఊహించండి. ఆరవ చక్రం స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రం ఇది పొత్తి కడుపు కింద భాగంలో ఉంటుంది. ఆరు రేకులుగా రక్తవర్ణంలో ఉన్న పుష్పంలా ఉంటుంది. ఇది కాంతివంతం చేసినందువల్ల లైంగిక సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు నయం కావడంతో పాటు భయాలు, భీతులు అంటే ఫియర్స్ అండ్ ఫోబియాస్ కూడా ఉండవు. ఈ చక్రం బాగా కాంతివంతం అవుతున్నట్టు ఊహించుకోండి. బాగా కాంతివంతం అవుతున్నట్టు ఊహించుకోండి. బాగా కాంతివంతం అవుతున్నట్టు ఊహించుకోండి. చివరిగా అతి ముఖ్యమైనది మూలాధార చక్రం. మూలాధార చక్రం ఇది వెన్నెముక చివరి భాగంలో ఉంటుంది. అంటే జననేంద్రియాలు మలద్వారానికి మధ్యలో ఉంటుంది. ఇది నాలుగు రేకులతో కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. ఇందులోనే కుండలిని శక్తి ఉంటుంది. ఈ శక్తి పెరిగిన వ్యక్తి అద్భుత శక్తివంతుడు కాగలడు. దీనివలన శరీరంలోని కండరాలు, ఎముకలు, రక్తం, ఇతర అవయవాలు అన్నీ కూడా ఎంతో శక్తివంతమవుతాయి. ఎంతో శక్తివంతమవుతాయి. ఎంతో శక్తివంతమవుతాయి. ఇప్పుడు మీ శరీరంలోని చక్రాలు అన్నీ కూడా ఎంతో శక్తివంతమయ్యాయి. ఎంతో శక్తివంతమయ్యాయి. ఎంతో శక్తివంతమయ్యాయి. రిలాక్స్, 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 రిలాక్స్. ఇప్పుడు మీరెంతో ప్రశాంతమైన ధ్యాన స్థితిని అనుభవిస్తున్నారు. మీరు తీసుకుంటున్న ప్రతి శ్వాస మీ హృదయానికి ఎంతో శక్తిని అందిస్తుంది. మీ ఊపిరితిత్తులు అంటే లంగ్స్ ప్రాణమయ జీవశక్తితో మెరిసిపోతున్నాయి. ఆ ప్రాంతమంతా అద్భుతమైన ఎనర్జీతో నిండిపోయింది. అద్భుతమైన ఎనర్జీతో నిండిపోయింది. అద్భుతమైన ఎనర్జీతో నిండిపోయింది. ఆ అద్భుత శక్తి మీ హృదయాన్ని మరింత శక్తివంతం చేయగలదు. మరింత శక్తివంతం చేయగలదు. మీ గుండె చుట్టూ రక్షణ కవచంలాగా ఒక అపూర్వమైన కాంతి నిండి ఉంది. ఒక అపూర్వమైన కాంతి నిండి ఉంది. అది మీలోని భయాలను, భ్రాంతులను దగ్గరికి రానియదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ అవి మీ దరికి రావు. మీ హృదయం ఆనందంగా, ఆహ్లాదంగా, లయబద్ధంగా స్పందిస్తుంది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆ సంతోషమైన భావన మీలో శాశ్వతంగా ఉంటుంది. శాశ్వతంగా ఉంటుంది. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మీ ఇష్ట దైవాన్ని ఊహించుకుంటూ పాదాల నుండి శిరస్సు దాకా మీ ఇష్టదైవ రూపాన్ని స్మరించుకుంటూ ప్రశాంతంగా ఈ తంబురనాదం వింటూ ఆ ఆనందాన్ని అనుభవించండి. ఇప్పుడు నెమ్మదిగా మనం ఈ ధ్యాన స్థితి నుండి మామూలు స్థితికి వద్దాం. మామూలు స్థితికి వచ్చినప్పుడు మీరు మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండగలుగుతారు. నేనిప్పుడు 5 నుండి 1 వరకు అంకెలు చెప్తాను. నేను 1 అన్నప్పుడు నెమ్మదిగా మీరు మామూలు స్థితికి రాగలుగుతారు. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా కళ్ళు తెరవండి. 2 చేతులు బాగా రబ్ చేసి ఆ చేతులను, ఆ అరచేతులను మీ కళ్ళ మీద పెట్టుకోండి. నమస్కారం. మీ బీవి పట్టాభిరామ్. ఇటువంటి సమస్యలకు సమాధానం కావలసినప్పుడు మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రశాంతి కౌన్సిలింగ్ క్లినిక్, ప్రశాంతి కౌన్సిలింగ్ క్లినిక్, E1 సామ్రాట్ కాంప్లెక్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ 5000004. టెలిఫోన్ 3396090 లేదా 3233232. థ్యాంక్ యూ వెరీ మచ్.